నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. కోవూరు మండలం పీవీఆర్ కళ్యాణ మండపం సమీపంలో పొలాల్లో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని సాగిస్తున్న మస్తానయ్య, అతని భార్య, కుమార్తె అక్కడే ఉండే లేఅవుట్లో పక్కన స్థలంలో చిన్న గుడిసె వేసుకుని జీవిస్తున్నారు. మస్తానయ్య తన భార్య ఇంట్లో లేని సమయంలో లేఅవుట్కి సంబంధించిన ట్రాక్టర్ డ్రైవర్ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేసి అతని చేతిని కొరికి బయటకు పరుగులు తీసింది. దీంతో పక్కనే పనిచేస్తున్న తన తండ్రి పరుగులు తీసి ఆ కామాంధుణ్ణి పట్టుకోగా అతను పనిచేస్తున్న ట్రాక్టర్ ఓనర్ మల్లారెడ్డి అనే వ్యక్తి వచ్చి బాలిక తండ్రిని పట్టుకుని అతన్ని పరారయ్యేలా చేశారు. బాలిక తల్లిదండ్రులు కోవూరు పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశారు. నిందితుడిపై కోవూరు పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్కి తరలించామన్నారు. మండలిలో పెడితే ఆయన వచ్చి నన్ను పట్టుకొని మల్లారెడ్డి ఒంటి దాటేశాడు. స్టేషన్ తీసుకుపోయాము సార్. ఈరోజు కూడా ఆయన రెండు రోజు కేసు పెడితే నిన్న సాయంకాలం పెడితే ఈ రోజు కూడా తిరుగుతూనే ఉన్నాం. మధ్యాహ్నం మా అమ్మందరు తీసుకొని వాడు కొట్టాడు. కొట్టి బయటకు వచ్చేసి మేము బయటకు వచ్చినప్పుడు వాడు బయటకు వచ్చేసాడు. ఏంది చెప్పి నేను కొందరు అరిచాను. అరిచిన బాట మళ్ళీ కేసు కట్టాడు. అది సరే, మీకు డబ్బులు ఇస్తాను విత్డ్రా చేసుకుని ఎవరు బెదిరిస్తున్నారా? రావణ బాలం మల్లారెడ్డి ఏమని బెదిరిస్తున్నాడు? 10,000 ఇస్తాము, మీరు ఎందుకు దాన్ని ఓనింగ్ చేసుకోండి అని మాట్లాడుతున్నారు సార్.